వెల్కమ్ టు ఐడియా మీడియా. సో ఆహార పదార్థాల్లో కల్తీ, వాటిని మనం ఇంట్లోనే చిన్న చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకోవడం ఎలాగో చూస్తూ ఉన్నాము. అయితే ఈరోజు మనం హనీ గురించి తెలుసుకుందాం. దీంట్లో ఏది బెస్ట్ హనీ, ఏది కల్తీ జరిగింది, దీన్ని ఎలాంటి టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫుడ్ ల్యాబ్స్లో ఉన్నాము. మనతో పాటు ఎండీ ఫనీ ప్రకాష్ గారు ఉన్నారు, అంతేకాదు జూనియర్ సైంటిస్ట్ హిమశ్రీ గారు ఉన్నారు. సార్ నమస్తే. మేడం నమస్తే అండి. సో నిజంగా హనీలో కల్తీ జరిగిందంటే అసలు ఎట్లా జరిగింది, ఏ కెమికల్స్ కలిపి కల్తీ చేశారు, దాన్ని గుర్తించడం ఎలాగో తెలియదు. చూస్తే రెండు ఒకటేలాగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎలాంటి టెస్ట్ ద్వారా మనం ఇంట్లోనే తెలుసుకోవచ్చు హనీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? సో బీ హనీ బీ ఫ్లవర్స్ మీద ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న హనీని తీసుకొచ్చి అది హనీ బీ గూట్లో పెట్టిన తర్వాత ఎక్కడైతే వ్యాక్స్ డెవలప్ చేసుకున్న దాంట్లో లెవెల్ లెవెల్గా అది పెట్టుకుంటుంది. సో ఒక సమూహంగా చేర్చి అది ఒక మొత్తం ఒక వ్యాక్స్ మీటర్ల మీద అది రిటర్న్ చేస్తుంది. సో దాన్ని మనం దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడము న్యాచురల్గా వచ్చే హనీ ప్రాసెస్. కానీ ఇప్పుడు యాక్చువల్గా హనీ బీస్ని అన్నిటికీ కూడా ఫీడింగ్ ఇస్తున్నారు. ఎటువంటి ఫీడింగ్? ఓన్లీ షుగర్ ఫీడింగ్. ఎందుకంటే ఫ్లవర్స్ ఆర్ నాట్ దేర్. ఫ్లవర్స్ ఎందుకు లేవు అంటే ఫ్లవర్స్ ఉన్నప్పటికీ క్రాప్స్లో ఈ హెర్బిసైడ్స్ పెస్టిసైడ్స్ అన్నీ వాడడం వల్ల బీస్ కూడా చచ్చిపోతున్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా న్యాచురల్ సోర్స్ ఆఫ్ హనీ దొరకడం అన్నది తగ్గిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్లో మనకి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల న్యాచురల్గా వచ్చేది తక్కువ ఉంది కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ ఏం చేశారంటే షుగర్ సిరప్ని ఫీడింగ్ ఇవ్వడం వల్ల బీ అది ఇంటేక్గా తీసుకుని దాని నుంచి ప్రొడ్యూస్ చేసిన హనీ ఒకటి. అంటే ఫ్లవర్స్ లేవు, ఫ్లవర్స్ నుంచి వచ్చే అది ఎక్స్ట్రాక్ట్ లేదు, దాని నుంచి హనీ రావట్లేదు, ఓన్లీ ఆర్టిఫిషియల్గా ఇలా తయారు చేస్తుంది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనము ఒకటి ఏంటంటే ఫేవరబుల్ సినారియో హనీ బీ అది ఎక్స్ట్రా ఏదైతే షుగర్ ఇంటేక్ తీసుకుని ప్రాసెస్ దాని ద్వారా జరిగి ఇండ్యూస్ అవడం వల్ల ఒకటే న్యాచురల్గా కొంత జరుగుతుంది. మిగతాది ఇన్పుట్ దానికి యాక్చువల్గా ఫ్లవర్స్ ఉండాల్సిన ప్లేస్లో ఫ్లవర్స్ లేవు. సో దట్ ఈస్ వన్ మనకి బటన్ పాయింట్. రెండు ఏంటంటే ఎప్పుడైతే ట్రావెల్ అయ్యి మనకు వస్తుందో ఈ ఎక్స్ట్రాక్షన్ అయిన తర్వాత బల్క్లో వస్తాయి. బల్క్లో వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు కేజీ 500 రూపీస్ లేకపోతే ఎంత ప్రైసెస్, ప్యూర్ అయితే 500 రూపీస్ అంత ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మేబీ మీరు అది 500 కాదు నాకు ఒక 250కి ఇస్తామని అడుగుతారు. 250 కూడా సరే అనేవాళ్ళు ఉన్నారు. ఆ సరే అనేవాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో మళ్ళీ షుగర్ కలుపుతారు. హాఫ్ ఆఫ్ హనీ తీసేసి మళ్ళీ షుగర్ బ్లెండ్ చేసి మీకు ఇస్తే షుగర్ పార్టికల్స్ ఇమీడియట్గా అయితే సెటిల్ అవ్వవు. గతం ఏంటండి, సెటిల్ అవ్వ కాబట్టి మీకు అమ్మేసాక మీరు నాకు డబ్బులు ఇచ్చేసారు నేను వెళ్ళిపోతాను. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం యాక్చువల్గా బయట ఇంటి దగ్గరికి వచ్చి అమ్మే వాళ్ళు కరెక్ట్ హనీయా కాదా అని టెస్ట్ చేసుకోవడానికి మల్టిపుల్ టెస్ట్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఒక సింపుల్ టెస్ట్ ఏంటంటే ఒక వాటర్లో ఏ పించ్ ఆఫ్ డ్రాప్లెట్ ఆఫ్ హనీ వేస్తే షుగర్ అన్నది అయితే ఈజీగా డిస్పర్స్ అయిపోయి అందులో కనబడుతుంది. ఇంకోటి డిస్పర్స్ అవ్వకుండా, ప్యూర్ హనీ అయితే డిస్పర్స్ అవ్వకుండా బికాజ్ ఆఫ్ డెన్సిటీ డైరెక్ట్గా కింద పడుతుంది. సో అది హిమశ్రీ చేసి చూపిస్తుంది. అంటే ఇంట్లో టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. సింపుల్ టెస్ట్ ఏం కావాలి దానికోసం? 2 types ఆఫ్ హనీ తీసుకున్నాం మనం. వాటర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని హనీ మిక్స్ చేస్తాం. సో అక్కడ డైరెక్ట్గా మీకు ఫ్లోట్ అవ్వకుండా కింద పడిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇంకో టైప్ ఆఫ్ హనీ. ఇందులో ఏంటంటే పైన డిస్పర్స్ అవుతుంది. ఇంకా వేయమ్మా, షుగర్ అన్నది పైన డిస్పర్స్ అవుతుంది. ఇక్కడ కావాలంటే స్టిర్ చేసి చూడు. ఇప్పుడు మీరు దీంట్లో అబ్జర్వ్ చేస్తే కనుక పైన పాకం టైపు అట్లా రాలేదు, జాగ్రి టైపు కింద సెటిల్ అయిపోయింది. సెటిల్ అయిపోయింది ఇక్కడ పైన డిస్పర్స్. ఇప్పుడు ఇందులో అబ్జర్వ్ చేస్తే కనుక మీకు పాకం టైపు అప్పర్ లేయర్ టైపు వచ్చింది. సో డిఫరెన్స్, సో ఈ విధంగా తెలుసుకోవచ్చు. పైన ఏదైనా తేలిపోయి ఉన్నట్లుగా అక్కడ తేలిపోయిన అప్పర్ లేయర్ కనబడుతుంది, కిందేమో మీకు బాటమ్ సెటిల్. అవును, సో ఈ విధంగా తెలుసుకోవచ్చు. పైన ఎల్లోయిష్ కూడా కలర్ వచ్చింది కదా, ఇక్కడ లేయర్, అక్కడ ఆ లేయర్ ఎల్లోయిష్ రాలా. ఎస్. సో ఇక్కడ కల్తీ అయితే జరిగిపోయింది. ఇలాంటి కల్తీ జరిగిన హనీని తీసుకుంటే ఆబ్వియస్లీ షుగర్ ఎక్కువగా అసలు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. మనము ఆయుర్వేదంలో కానీ ఎక్కడైనా కానీ మనము ఆయుర్వేదంలో కంపల్సరీ మిక్స్డ్ విత్ హనీతోనే తీసుకోవడం ఉంటుంది.
ఇప్పుడు షుగర్ మీకు తెలియకుండానే ఇంటేక్ తీసుకుంటారు అనుకోండి, ఇఫ్ యూఆర్ డయాబెటిక్ డెఫినెట్గా అది ఇంపాక్ట్ కదా, హెల్త్ బదులు ఇంకొక కొత్తది కూర తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. సో డయాబెటిక్ పేషెంట్లకి ఎక్కడ కాషన్ ఉంది దీంట్లో? సో ఆ కాషన్ ఆ షుగర్ ఇంటేక్ డయాబెటిక్ పేషెంట్కి ఇంపాక్ట్ అవుతుంది. సో అది డేంజరస్ ఫర్ డయాబెటిక్. అండ్ చాలా మంది కూడా షుగర్ హనీ లెమన్ వాటర్ తీసుకుంటూ ఉంటారు, సో దాని ఇంపాక్ట్ రాదు. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 డేస్లో వెయిట్ లాస్ అవ్వాలి దేనికో వాడతారు, సో రిజల్ట్స్ రావు. అవును. సో చూస్తుంటే పైన ఒక లేయర్ లాగా కనిపిస్తూ ఉంది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ప్యూర్ హనీ ఏది లేదా పంచదార కలిపిన హనీ ఏది అంటే ఈజీగా తెలుసుకోవచ్చు ఇంట్లోనే చిన్న చిన్న టెస్ట్ల ద్వారా. సో దాన్ని బట్టి మనం అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో షుగర్ తీసుకుంటే రకరకాల ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, సో మనం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు క్యాలరీస్ కూడా పెరిగింది కదా, సీ హనీ ఆల్సో క్యాలరీస్ ఆర్ గివింగ్, మోర్ దెన్ దట్ క్యాలరీస్ కూడా మీకు పెరిగిపోతాయి. జనరల్గా మనం ఉదయం లేవగానే హనీ లెమన్ వాటర్ తీసుకుంటాం ఎందుకంటే బరువు తగ్గడానికి. సో ఈ విధంగా కల్తీ హనీ తీసుకుంటే బరువు పెరిగిపోతాము. సో అర్థం కాని పరిస్థితి కూడా ఉంటుంది. సో చిన్నపిల్లలకు కూడా హనీ ఇస్తాం సార్, జనరల్గా వాళ్ళకి మాటలు వచ్చేటప్పుడు ఆ సందర్భాల్లో హనీ ఇవ్వమని చెప్తూ ఉంటారు. ఇలాంటి హనీ ఇస్తే వాళ్ళు ఉబ్బకాయం రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, రకరకాల హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ప్రాబ్లం ఏమవుతుంది అంటే వెన్ యూ షుగర్ బ్లెండెడ్ ఒకసారి అలవాటు పడిపోతే దీన్ని ఇష్టపడతారు కానీ ఒరిజినల్ హనీని ఒరిజినల్ కాదంటారు, మన మైండ్ అలా ట్యూన్ అయిపోతుంది. ఒరిజినల్ హనీకి అంత స్వీట్ టేస్ట్ అనేది ఉండదు. సో యూ డోంట్ లైక్ దట్ ఇఫ్ యూఆర్ నాట్ బ్లెండింగ్ విత్ సుక్రోస్, అంటే అది లేకపోతే మీరు తినబుద్ది అయితే. అందుకే ఇలాంటివన్నీ మళ్ళీ ఇవే ఎంకరేజ్ అవుతాయి మళ్ళీ. ఖచ్చితంగా సార్, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. హనీ ఏదైనా ఇప్పుడు మొన్న జరిగిన తనిఖీల్లో బ్రాండ్స్ కూడా చాలా బ్రాండ్స్ హనీని కల్తీ చేస్తున్నాయని తెలిసింది. ఎందుకంటే ఇండియాలో టెస్టింగ్ కెపాసిటీ ఆఫ్ హనీ వెరీ రేర్, అంటే ఎన్ఎంఆర్ మీద టెస్ట్ చేయాలి దీన్ని. ఎన్ఎంఆర్ ఇప్పుడు హైదరాబాద్ కన్సిడర్ చేశారు అనుకోండి, టెస్టింగ్ ల్యాబ్లో 1 or 2 ఉంటాయి, అంతకన్నా ఉండదు. సో మన డిమాండ్ అంతే, ఇక్కడ 2 crore పాపులేషన్కి ఎంత హనీ కావాలి, రియల్గా ఎంత టెస్ట్ అవుతుంది. సో బయట నుంచి వచ్చిందైనా ఎక్కడి నుంచి అయినా టెస్టింగ్ కెపాసిటీ ఇన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఉన్న కంపెనీస్ చాలా తక్కువ, అలాగే టెస్టింగ్ కెపాసిటీ ఆఫ్ ఎక్స్టర్నల్ సైడ్ ఆల్సో చాలా తక్కువ. కన్ఫర్మేషన్ ఆఫ్ అథెంటిసిటీ, ఇది అథెంటిసిటీ చేయడానికి టెస్టింగ్ ఫెసిలిటీస్ లేవు ప్రాపర్గా. ఇది ఏదైతే ఉందో అది రూట్ నుంచే దీని గురించి మంచి రీసెర్చ్ జరగాలని కోరుకుందాం, మంచి ఫుడ్స్ ఇచ్చే దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.